చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా మమత నీ వేసుమా ఆకులు రాలి వేసవి గాలి నీ ప్రేమ నిట్టూర్పులే కుంకుమ పూసే వేకువ నీవై నౌతానులే శిశిరమైన శిథిలమైన మరిచిపోబోకుమా నిలిచిపో ఇలా ఇది కందగడ్డ అండి, మీరు గమనించారా? ఆ కందగడ్డని వాటర్లో వేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక చిన్న ఆలోచన. సో ఇలా భూమిలో పెట్టినా నీటిలో పెట్టినా కూడా నేనులాగా ఉంటాను. సో ఈ పాట నాకు ఇక్కడ సింక్ అయినట్టు అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను నేను. సో ఎంత అందంగా ఉంది తెలుసా, అసలు రియల్లీ చాలా బ్యూటిఫుల్. సో అసలు డైలీ మార్నింగ్ నేను కందగడ్డ నీళ్ళలో వేసిన తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పింది, ఇలా నీళ్ళలో వేస్తే చాలా అందంగా ఉంటుంది అని, తీగ వచ్చి చాలా అందంగా కనబడుతుంది అని. సో వేసాను, 1 వీక్ అయింది రాలేదు, 10 డేస్ అయింది అసలు ఏమి చేంజ్ లేదు, మెల్లిగా వేర్లు రావడం పెట్టింది, తర్వాత ఒక చిన్న ఆకు వచ్చింది. సో ఎంత సంబరపడిపోయాను తెలుసు, ఏస్ ఆకు వచ్చింది అని. సో ఇంకా టక్క టక్క టప్పి టప్పి పెరిగేసిందండి, ఎంత ఒక 3-4 డేస్లో మంచి తీగ వచ్చింది. సో ఇప్పుడు ఇది 10 డేస్ మొక్క, ఎంత బాగుంది కదా, అసలు రియల్లీ చాలా బ్యూటిఫుల్గా నాకైతే అసలు లేవగానే ఫస్ట్ ఇది ఎంత పెరిగింది. మళ్ళీ తనకు తానుగానే అల్లుకుపోతుంది చూడండి, అంటే నేను ఏ సపోర్ట్ చేయకుండానే తనకి తానుగానే అల్లుకుంటూ వెళ్తుంది. ఇది సింబాలిక్గా అనిపించింది అన్నమాట. లైఫ్లో మనం ఏ చిన్న సిచ్యువేషన్ దొరికినా, ఏ చిన్న సపోర్ట్ దొరికినా కూడా అలా ఎదగాలి, అంతే, అలా ఎదుగుతూనే ఉండాలి మనం. సో ఈ కందగడ్డ తీగ నుంచి నేను నేర్చుకున్న పాఠమైతే ఇది, ఎనీ సిచ్యువేషన్ సపోర్ట్. నేను ఎదగడానికి నాకు మట్టే కావాలి అని అనుకోలేదు, చూసారా ఆ కందగడ్డ. సో వాటర్లోనైనా నేను పెరిగి చూపిస్తాను అని చెప్పేసి ఆ గ్రీనరీని మనకు నా కళ్ళకైతే ఎంత ఆనందాన్ని పంచుతుందో అది. సో ఆక్సిజన్ని ఇస్తుంది, ఆ బ్యూటీని ఇస్తుంది, గ్రీనరీని పంచుతుంది. ఇంతకన్నా ఏం కావాలి, ఒక చిన్న కందగడ్డ. ఇచ్చిన లెసన్ చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా నచ్చిందండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చినుకుల రాలిన నదులుగా సాగిన వరదలై పొంగిన కడలిగా కడలి అయి సాగిన, అసలు ఎంత అద్భుతమైన పాట కదా ఈ పాట. ఈ పాటలో లాగానే నాకు ఈ కందగడ్డ తీగ కూడా ఎదగడం అనిపించింది. ఏ విధంగా అయినా కూడా నేను మీకు ఆనందాన్ని పంచుతాను అని ప్రకృతి మనకి చాలా సింబాలిక్గా చెప్తుంది కదా. సో ప్రకృతిని ప్రేమిస్తే మనకి బోలెడిస్తుంది ప్రకృతి. సో అందుకే నేను పదే పదే చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తుంటాను. సో మన చుట్టూ గ్రీనరీని ఉంచుకున్నట్లయితే, మొక్కల్ని పెంచినట్లయితే ఆ మొక్కలు మనకి కావాల్సిన ఆక్సిజన్ని ఇస్తాయి,
ఫుడ్ ఇస్తుంది. సో అసలు వితౌట్ ప్లాన్స్ వీ కాంట్ ఇమాజిన్ అవర్ లైవ్స్ కదా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ నా ఐడియాస్ని. ఇలాంటి చిలిపి చిలిపి ఆలోచనలు, ఇలాంటి చిన్ని చిన్ని ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఆదరిస్తున్నారు, నా నాటీనెస్ని భరిస్తున్నారు. సో చాలా సంతోషం అండి. సో ఈ చిన్న చిన్న ఆనందాలతో మనం చాలా హ్యాపీగా ఉంటాము, స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అని నేను అనుకుంటాను. అందుకే ఏ చిన్న అవకాశాన్ని నేను మిస్ అవ్వను ఆనందంగా ఉండడానికి. సో అదే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. ఎప్పుడు మీ ప్రేమని పంచుతూనే ఉండండి, నా ప్రేమని కూడా పంచుతూ ఉంటాను. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.